ఇది జియో 2022లో అంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఈ జియో ఇష్యూ చేశారు. అయితే విషయం ఏమైందంటే కరెక్ట్ గా 15 డేస్ బ్యాక్ ఆ 20 డేస్ బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్ లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్, R&B పర్మిషన్, పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఈ 5 పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి. ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకునేవారు. మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాం. అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జీవోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను యాస్ట్రీస్గా ఈ జీవోలోని ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చిన గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు. అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి, ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మన సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితికి అని చెప్పి చాలా క్లియర్ గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే వినాయక చవితి అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్ గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు. ఇది క్లియర్. దీనికి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా తెలివి తక్కువతనం, అదే విధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైము సిచ్యువేషన్ అలాంటివి ఏమి అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఆల్రెడీ 2022లో ఇచ్చిన జీవో. ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు. ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు.